హలో అంకుల్. అరే నువ్వా? ఏమే సుశీల, ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నారు అంకుల్? ఇదిగో ఇలా ఉన్నానమ్మా. ఇవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదు, ఉంచండి. ఎలా ఉన్నారు ఆంటీ? ఆశా, ఇప్పుడు గుర్తొచ్చావమ్మా నీకు? రీసెర్చ్ వర్క్లో పడి అక్కడ ఇక్కడ తిరగటమే సరిపోయింది. అదేం కాదు, అక్కయ్య పోయాక అక్కయ్య ఫ్రెండ్స్ రావడమే మానేశారు. చ, అదేం కాదు, చెప్పానుగా. కాఫీ తీసుకుందు కానీ ఉండమ్మా. ఆ వద్దంటీ, మీరంతా ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను. మీ కళ్ళకిప్పుడు ఎలా ఉంది అంకుల్? మందులు వాడుతున్నానమ్మా, కొంచెం గుణం కనిపించింది. అవును, నా కళ్ళకు బాగలేదని నీకెలా తెలుసు? అది మొన్నోసారి ఇటువైపు వచ్చాను, పక్కింటి వాళ్ళని అడిగితే మీరు హైదరాబాద్ వెళ్లారని చెప్పారు. ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాణంలా పెంచుకున్న కూతురే పోయింది, అంతకన్నా ప్రాబ్లం ఏముంటుందమ్మా? లేదంకుల్, స్రవంతి చచ్చిపోలేదు, నిజంగా చావలేదు. చావలేదా? అక్కయ్య బతికే ఉందా? అవునంకుల్, స్రవంతి చావలేదు, నిత్యం మీ జ్ఞాపకాల్లో బ్రతికే ఉంది. ఆంటీ, మీరు ఆప్యాయంగా పలకరించిన పిలుపులో స్రవంతి అభిమానం బ్రతికే ఉంది. చిన్ని, నువ్వు నిష్ఠూరంగా కోపడ్డావే, ఆ ప్రేమలో స్రవంతి కనపడుతుంది. నీకే కాదు, మా ఫ్రెండ్స్ అందరి స్నేహంలో స్రవంతి గుర్తుగా మిగిలే ఉంది. నిజమేనమ్మా, చాలామంది బతుకున్నా చచ్చిన వాళ్ళకిందే లెక్క, కొద్దిమంది మాత్రమే చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉంటారు. నా చిట్టి తల్లి అలాంటిదే. ఇంతమంది మనసుల్లో చోటు చేసుకున్న స్రవంతి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. అవును, మీ అల్లుడుగారు ఎప్పుడైనా వచ్చి పలకరించి వెళ్తుంటారా? అదే మాటమ్మా, అల్లుడుగారే మాకిప్పుడు కొండంత అండ. అదేంటి, నేను మహేష్ గురించి విన్నది వేరు, వీళ్ళు చెప్తుంది వేరు. అవును, బావ మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటారు. మేము మొదట్లో అల్లుడుగారి మీద అనుమానపడ్డాం, అది తప్పని తర్వాత తెలిసిందమ్మా. నిజంగానా? అవునమ్మా, స్రవంతి మీద ప్రేమతో మమ్మల్ని ఫ్రెండ్స్ని స్రవంతితో కలవనిచ్చేవాడు కాదు, కానీ నా బిడ్డ పోయాక అల్లుడు ఎంత మంచివాడో తెలిసింది. మరైతే మహేష్ గారు? దేవుడమ్మా, చిన్నవాళ్లకు నమస్కరిస్తే ఆయుక్షేణం అని ఊరుకుంటున్నాను, కానీ లేకుంటేనా చేతులెత్తి మొక్కాల్సిన మనిషి. అయితే మీకిప్పుడు నిజంగా ఏ ప్రాబ్లం లేదు కదా? లేదమ్మా, నేను మీ బిడ్డ లాంటి దాన్ని, ఏ సమస్య ఉన్నా మొహమాట పడకుండా చెప్పండి. లేదాసా, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? అదేంటంకుల్, నేను అడగకూడదా? అడగకుండానే అన్నీ సమకూర్చిపెట్టే అల్లుడుగారుండగా మాకే దిగులు లేదమ్మా. ఆశా, ఈ పూట నువ్వు ఇక్కడే ఉండి భోంచేసి వెళదు గాని. లేదంటీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇక ముందు నేను గెస్ట్లా కాకుండా ఈ ఇంటి మనిషిగా వచ్చి వెళ్తుంటానుగా, అప్పుడు తింటాను. సంతోషమమ్మా, అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతూ ఉంటే స్రవంతి వచ్చినంత ఆనందంగా ఉంటుంది మాకు. మరి నేను వెళ్ళొస్తాను, ఉంటానంటీ. ఉంటానంకుల్, బాయ్ చిన్ని. మహేష్ గురించి స్రవంతి చెప్పింది వేరు, నేను చూసింది వేరు, ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది వేరు. స్రవంతి మహేష్ ప్రేమను తప్పుగా అర్థం చేసుకుందా? లేకపోతే మహేష్ స్రవంతి అమ్మా నాన్నల దగ్గర ఏదైనా ప్లే చేస్తున్నాడా ఏంటో, ఏమీ అర్థం కాకుండా ఉంది.